MLA Komatireddy Rajagopal Reddy issue pai inka nanchudu dhoraniloney undi Congress adhishtanam. Rajagopal Reddy pai charyalu teeskovala vadda ane amsham pai Congress peddalu ninna samaveshamainappatiki suspension amsham pai matram ye nirnayamo teeskoledu. Kakapote ninnati meeting saramshanni Sonia Gandhi Rahul Gandhi ki nivedinchanunnaru KC Venugopal. Iloka marosari Rajagopal Reddy to charchalu jarpalani mukhya netalu nirnayincharu. Jana Reddy Komatireddy Venkatreddy ki isari charchala badhyata appagincharu. మునుగోడులో పార్టీ క్యాడర్తో సమావేశాల ఏర్పాటు గురించి కూడా జానారెడ్డి ఎంపీ కోమటిరెడ్డికే బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా క్యాడర్ వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేసార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కేసార్, రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎటు తేల్చినటువంటి పరిస్థితి ఇంకా నాన్ సూతూరునే కొనసాగుతుంది. నిన్న ఢిల్లీ కేంద్రంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా చర్చించినటువంటి కేసి వేణుగోపాల్ మాణిక్యం ఠాగూర్లు ఈ రాజీనామా అంశాన్ని, ఆయన రాజీనామా చేస్తాడా, రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా అనేటువంటి అంశంలో సుదీర్ఘంగా చర్చించారు. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి వ్యవహారము సస్పెన్షన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయ విషయంలో చర్చలు జరిగినప్పటికీ దాని మీద ఇంకా ఎటు తేల్చినటువంటి పరిస్థితి ఇంకా నానుచూడు ధోరణే అవలంబిస్తా ఉన్నారు. నిన్నటి చర్చల సారాంశాన్ని ఈరోజు సోనియా రాహుల్ గాంధీలకు కేసీ వేణుగోపాల్ నివేదించనున్నారు. ఆ నివేదిక తర్వాత హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది చూడాల్సి ఉంది. ఈలోపు మునుగోడు బాధితులను జానారెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పైన భుజాల పైన పెట్టినట్టుగా తెలుస్తుంది. పార్టీ క్యాడర్ ఎవరు కూడా చేజారకుండా, ఒళ్ళ రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళతో చేజారకుండా క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డితో కూడా మరోసారి చర్చలు తప్పితే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి జానారెడ్డి వెంకటరెడ్డి చర్చల బాధ్యతను వాళ్ళకి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఇంకా వాళ్లకు అందుబాటులోకి అయితే రాలేదు. అందుబాటులోకి వచ్చి వాళ్ళు చర్చ జరిపితే దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అయితే సాగతిక ధోరణితో కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుంది, వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కేసార్.